చపాతి పోహ. వావ్, సో చపాతి పోహ కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు. చపాతి చేస్తున్నావు, పోహా చేస్తున్నావు, చూడాలి రెండు మిక్స్ చేస్తున్నావో లేదో. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తానికి. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాక్చువల్గా చపాతీని ముక్కలు ముక్కలుగా కట్ చేసాము. సో పోహా టైప్లో మనం ఆ టెక్స్చర్ని తీసుకొచ్చేసాము. ఎస్, అండ్ యాజ్ యూజువల్గా మనము డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. పల్లీలు యూస్ చేసాము అండ్ అవిసె గింజలు కూడా తీసుకొచ్చాము. సో యూజువల్గా అవిసె గింజలు అనేది మనం ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తినాలి అంటుంటారు కదా, ఎస్పెషలీ విమెన్. సో ఏమవుతుంది అంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో మోస్ట్లీ ఏంటంటే, ఉమెన్స్కి అడిపోస్ టిష్యూస్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఉమెన్స్కి కంపేర్ టు మెన్. సో ఫ్లాక్స్ సీడ్స్ మనకు ఆ ఫ్యాట్ని కరగజేయడంలో చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి ఎవ్రీడే తీసుకుంటే ఆ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆయిల్ ఫస్ట్. ఓకే, ఇంకొక స్పూన్ కూడా. ఇందులో కొంచెం సోంపు, కరివేపాకు కూడా. ఓకే, అండ్ అలాగే ఇంగువ కూడా యాడ్ చేద్దాం కొంచెం. ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్. సో యాక్చువల్లీ బాదం కొంచెం ముందే వేసేసుకుందాం మనం రోస్ట్ చేసేటప్పుడే. ఓకే, పచ్చిమిర్చి, ఓకే, అందులోనే ఫ్లాక్స్ సీడ్స్ కూడా. నెక్స్ట్ పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసినవి. ఓకే, అండ్ అలాగే పుట్నాలు కూడా. కొంచెం బెల్లం కూడా. సో యూజువల్గా ఏంటంటే, మనము నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోవాలి అంటూ ఉంటాము. సో ఇందులో అయితే ఆల్మోస్ట్ మనకు నట్స్ సీడ్స్ ఇవన్నీ ఒకే దగ్గర ఒకే రెసిపీలో దొరికినట్టు అనిపిస్తుంటుంది. సో ఎంత రెగ్యులర్గా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఇది యూస్ చేయొచ్చు ఈ రెసిపీ? సో ఇది వచ్చేసి మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. సో రిమైనింగ్ అన్ని పోహాస్ కూడా ట్రై చేయొచ్చు, లైక్ రాగి పోహా కానీ అండ్ ఇప్పుడు వీట్ పోహా అండ్ కినవ పోహా అని వచ్చేసి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోహాతో ఇలా ఎప్పుడైనా మనకు లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉన్నప్పుడు మనం ఇలా యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, ఆ తర్వాత చపాతీస్ వేసేద్దాం. చపాతీస్ వేసిన తర్వాత సాల్ట్ వేద్దాం. ఓకే, అలవాటే అంటే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో కొంచెం మంచూరియా లాగా చేసుకోవడం, లేకపోతే ఉప్మా లాగా చేసుకోవడం, లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం నెక్స్ట్ డే మార్నింగ్ పులిహోర చేసుకోవడం ఇలా కూడా ఉంటుంది. సో చపాతీస్ ఏంటంటే ఒక్కొక్కసారి రెండు తింటారు, మూడు తింటారు, డిఫరెంట్గా ఉంటుంది. సో లెఫ్ట్ ఓవర్గా ఉన్నవి ఏదైతే ఉన్నా ఇలా కొంచెం టేస్టీగా సీడ్స్ కానీ నట్స్ కానీ వేసుకొని చేసుకుంటే ఇంకాస్త ఎనర్జీగా అండ్ హెల్తీగా అండ్ టేస్టీగా కొంచెం వైజ్గా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ఎలాగో మనం చపాతీలు వేయించే వేసుకున్నాం కాబట్టి సూపర్. సో నెక్స్ట్, నెక్స్ట్ సాల్ట్ వేద్దాము. ఫైనల్లీ మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ ఆ క్రంచినెస్, ఆ నట్స్, సో వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్ అనమాట. సో సర్వ్ చేసుకుందామా మరి? యా, మనం సర్వ్ చేసుకుందాం ఇంకా.
రెడీ అయిపోయినట్టేనా మరి? Yes, చపాతి పోహా రెడీ అయిపోయింది. Yes. టేస్టీ టేస్టీ చపాతి పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చపాతి పోహాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఇంగువ చిటికెడు, బాదం 4, పచ్చిమిర్చి 4, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చపాతీ 1, ఉప్పు తగినంత. చపాతి పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి సోంపు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు, బాదం, పచ్చిమిర్చి, అవిసె గింజలు, పల్లీలు, పుట్నాల పప్పు వేసి కాస్త వేగాక బెల్లం వేసుకొని చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చపాతీ పోహా రెడీ.